ओम शांति सर्व ब्राह्मण कुलभूषण की शुभोदयम गॉडली मॉर्निंग इवाल्टी तारीखु 6 नवंबर 2021 वरदात तंड्री मनल्नि वाला मुक्त भवानेटुवंटि वरदानंतो अलंकरिंचारु। वरदानं योक्क हेडिंग एकरस स्थिति द्वारा अतीन्द्रिय सुखान्नि अनुभवं चेसे सर्व आकर्षणल नुंडि मुक्त भव। एकरस स्थिति द्वारा అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసే సర్వ ఆకర్షణల నుండి ముక్త భవ। వివరణ: ఎప్పుడైతే ఇంద్రియాల ఆకర్షణ మరియు సంబంధాల ఆకర్షణ నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు। పేరులోనే ఏముంది? అతీంద్రియ సుఖము, ఇంద్రియాలకు అతీతమైన సుఖము। సో బాబా ఇక్కడ ఇంద్రియ సుఖంతో పాటు సంబంధాల ఆకర్షణ కూడా చెప్తున్నారు। ఎందుకు? ఒకటి స్థూల ఇంద్రియాలైతే సంబంధాల ఆకర్షణ సూక్ష్మ ఇంద్రియాలకు ఉంటుంది। మనసు వాళ్ళపైనే లాగుతుంది, బుద్ధిలో ఎప్పుడు వాళ్ళ చిత్రమే ఉంటుంది, వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు। సో ఏంటి, స్థూల కర్మేంద్రియాల ఆకర్షణ వేరైతే సంబంధాల ఆకర్షణ సూక్ష్మ కర్మేంద్రియాలతో చేస్తాం। ఈ రెండు ఆకర్షణల నుండి ముక్తులుగా అయితే అప్పుడు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు। బాబా వాటి నుంచి దూరం అయిపోమనట్లేదు, ఆకర్షణ నుంచి బాబా దూరం అవ్వమంటున్నారు। ఏ ఇంద్రియానికి వశమైన దాని వలన ఏ ఏ ఆకర్షణలు ఆకర్షిస్తాయో అవి అతీంద్రియ సుఖము లేక సంతోషాన్ని కలిగించడంలో విఘ్నాలు కలిగిస్తాయి లేక బంధనాలుగా అవుతాయి। సపోజ్ కంటి యొక్క ఆకర్షణ కానీ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఆ ఆకర్షణ వల్ల వచ్చేటువంటి విఘ్నాలు అతీంద్రియ సుఖాన్ని మనం అనుభవం చేయలేము। కంటితో ఏదో చూసాం శ్రీమతానికి విరుద్ధంగా, అప్పుడు యోగంలో కూర్చుంటే ఏమవుతుంది? అదే గుర్తొస్తుంది। ఎందుకంటే దృశ్య మాధ్యమంతో మనం ఏదైతే చూస్తామో అది మనసులో చాలా ప్రభావం పడుతుంది, చాలా ఎక్కువగా దాని ఇంప్రింట్ పడిపోతుంది। అలాగే నోటి యొక్క రుచి యొక్క ఆకర్షణ ఎక్కువ ఉందనుకోండి, యోగంలో కూర్చున్నా ఏం చేస్తామో ఆకలి వేస్తూ ఉంటుంది, అది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు అనిపిస్తుంది। బీకేలు అవ్వకముందు అయితే చక్కగా అవన్నీ తినేవాళ్ళము, ఇప్పుడు అవన్నీ తినడానికి కుదరట్లేదు। ఏం చేస్తాను, తప్పదు కదా బాబా శ్రీమతం కదా అని ఇలా నీరసం కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఒక్కోసారి। సో అందుకని ఏ ఆకర్షణ, ఏ ఇంద్రియం యొక్క ఆకర్షణ కానీ ఉంటే అవి ఏం చేస్తాయంట, అతీంద్రియ సుఖము లేక సంతోషాన్ని కలిగించడంలో విఘ్నాలు కలిగిస్తాయి। విఘ్నాలు కాదు, ఒక్కోసారి బంధనాలుగా కూడా అయిపోతాయంట। అది పడందే మనకు అసలు క్లాస్ రూమ్లోకే వెళ్ళలేము అనమాట, మనం అసలు మురళి కూడా వినలేము। సో అదేంటి, బంధన ఆకర్షణ కాస్త ఏమైంది, బంధన అయిపోయిందనమాట। కాబట్టి ఆకర్షణ విఘ్నాలు ఒకటి కలిగించడమే కాకుండా బంధనాలుగా కూడా అయిపోతాయి। కానీ ఎప్పుడైతే బుద్ధి సర్వ ఆకర్షణ నుంచి ముక్తమై ఒకే స్థానముపై ఆత్మపై నిలుస్తుందో, ఆందోళన సమాప్తం అవుతుందో అప్పుడు ఏకరస అవస్థ తయారై అతీంద్రియ సుఖము అనుభవం అవుతుంది। కాబట్టి బుద్ధి ఆకర్షణ నుంచి ముక్తం అవ్వాలంట। ఎందుకు బుద్ధి ఎందుకు ముక్తి అవ్వాలి, మనసు ఎందుకు ముక్తి కాకూడదు? ఎందుకంటే మనసు ఏంటంటే అది అలా పరిగెడుతూనే ఉంటుంది, కానీ బుద్ధి స్టాప్ అని ఎప్పుడు చెప్పగలదు? దానికి అట్రాక్షన్ లేనప్పుడు। ఇప్పుడు అందుకే అంటారు కదా, ఇంట్లో తల్లి తండ్రికే దురలవాట్లుంటే పిల్లలకి దురలవాట్లు చెడ్డవి వదిలేయండి అని చెప్పగలరా? అప్పుడు పిల్లలు ఏమంటారు, ముందు మీరు మానేయండి ఆ తర్వాత మేము మానేస్తామంటారు। సో కంట్రోలింగ్ ఆఫీసర్ ఎవరు అక్కడ? పేరెంట్స్। పేరెంట్సే తప్పు మార్గంలోకి వెళ్తే ఇంకా పిల్లలకి ఏం చెప్తారు? సో ఈ కర్మేంద్రియాలేంటి, కర్మచారులు, వీటికి కంట్రోలింగ్ పవర్ ఎవరిది? బుద్ధి। కానీ బుద్ధే ఆకర్షణలో ఉంటే అది ఇంకెలా చెప్తుంది కర్మేంద్రియాన్ని చంచలం అవ్వద్దు అని చెప్పేసి? అందుకనే బుద్ధి ఆకర్షణించి ముక్తమయ్యి ఆందోళన సమాప్తం అవుతుందో అప్పుడు ఏకరస అవస్థ తయారయ్యి అతీంద్రియ సుఖము అనుభవం అవుతుంది। అందుకని ఈ విధంగా బాబా మనకి స్థూల సూక్ష్మ ఆకర్షణ నుంచి ముక్తులు అవ్వమని వాళ్ళ వరదానంలో తెలియచేస్తున్నారు। స్లోగన్: మీ బుద్ధి లైన్ సదా స్పష్టంగా ఉంచుకుంటే ఒకరి మనోభావాలను మరొకరు తెలుసుకుంటారు। నాకు వీళ్ళు అసలు అర్థమే అయితలేదు, ఏం కావాలో తెలియటమే లేదు అంటాము। ప్రాబ్లం వాళ్ళు అర్థం అవ్వక మన బుద్ధి చాలా గజబిజగా మన కథలు అల్లుకోవడంలో మన ఊహాగానాల్లోనే మనం బిజీగా ఉన్నాం। వీళ్ళు అలాగేమో, వాళ్ళు ఇలాగేమో, ఇది అలా జరుగుంటుందేమో, అది అలా జరుగుంటుందేమో, వాళ్ళు అలా అని ఉంటారేమో అని మనమే కథలు అల్లుకునే దాంట్లో బుద్ధిని బిజీగా పెట్టేస్తాం। సో అప్పుడు ఎదుటి వాళ్ళ మాట మనకి ఎలా అర్థమవుతుంది? కాబట్టి బుద్ధి యొక్క లైన్ క్లియర్ గా ఉంటే అప్పుడు ఒకరి మనోభావాలు ఒకరు తెలుసుకుంటారు. ఇప్పుడు ఇవాల్టి తపస్య పాయింట్, ఈ దేహ ప్రపంచంలో ఏమైనా అవుతూ ఉండనివ్వండి, కానీ ఫరిష్తాలు మాత్రం మీదన ఉంటూ సాక్షిగా అందరి పాత్రను చూస్తూ సకాష్నిస్తూ ఉంటాయి. మీరందరూ కూడా అనంతమైన విశ్వ కళ్యాణం కోసం నిమిత్తమైన ఆత్మలు కాబట్టి సాక్షిగా ఈ ఆటను చూస్తూ సకాష్ని అంటే సహయోగాన్ని ఇచ్చేటువంటి సేవ చేయండి. ఈ సీటు నుంచి దిగిపోయి సకాష్నివ్వకండి. ఏ సీటు? సాక్షి స్థితి యొక్క సీట్ నుంచి దిగిపోయి సకాష్ ఇవ్వకండి. ఉన్నతమైన స్టేజ్లో స్థితి అయి ఇవ్వండి. అప్పుడు ఎలాంటి వాతావరణం యొక్క సెగ మీపై పడదు. సో ఎప్పుడైతే మనం సాక్షి స్థితి అన్న ఉన్నత స్థితిలో ఉంటామో అప్పుడు ఆ పరిస్థితి యొక్క సెగ మనకి తగలదు. పైపెచ్చు మనం ఇంకా సకాష్ కూడా ఇవ్వగలుగుతాం. దీనికోసం ఏమన్నారు బాబా? సాక్షి స్థితి యొక్క సీట్లో ఉంటూ ఫరిష్తాగా అయి అందరికీ సకాష్నివ్వమన్నది. ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ మరియు తపస్య పాయింట్. ఓం శాంతి.